మంచి లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండాలి. లవ్ మ్యారేజ్ ఖాళీ అన్న నాకు. ఏ అంటే నేను ప్రేమించిన టైట్ క్వశ్చన్లు అడుగుతున్నా అంటే పాపం అతను తప్పేం లేదు. అరే చూపురే అన్న లవ్ గురించి మాట్లాడతారన్న. ఎస్ జీవితంలో అందరు ప్రేమించారు, నేను కూడా ప్రేమించానన్న. నేను ముస్లిం, అమ్మాయి నాయుడు. ఓ గ్రేట్. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం కులం అడ్డం వచ్చిందా, అమ్మాయి నచ్చలేదా, నా తప్పులా, నేను అన్నానన్న. ప్రేమించానన్న, ఆ టైం అర్థం కాలే. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్, నేను చదువుకోలే. పెద్దోళ్ళు అంటారు చూడు, థింక్ బ్రాడ్ అంటారు, అది మాకు రాదు. ఎందుకంటే మేము బస్తీలో పెరిగినాం, బస్తీ బుర్ర బస్తీ వరకే ఉంటుంది. మా తాత నేర్పించిండు ఒకటి బిజినెస్లా, చిన్న దుకాణ్ చిన్న కారోబార్, పెద్ద దుకాణ్ పెద్ద కారోబార్. అట్లనే మా చిన్న బుర్రలు ఉండే, చిన్న చదువుకోలే, చిన్న బుర్ర చిన్న థింకింగ్, పెద్ద హైయర్ స్టడీస్ హైయర్ థింకింగ్, థింక్ బ్రాడ్ అంటుండే. సో దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇప్పుడు ఆమె తప్పు అని నేను ఎప్పుడు అనలేదు. ఓకే, బికాజ్ నేను లైఫ్లో ప్రేమించాను ఒకటే అమ్మాయికి. ఒకటే అమ్మాయి? ఎస్. సో నా తప్పే అంటాను ఎప్పుడైనా. అండ్ ఎక్కడైనా ఉండని ఆమె హ్యాపీ ఉంటే నా సంతోషం అదే. ఆమె ఎక్కడైనా ఉండి మంచిగా ఉంటే ఆమె సంతోషమే నా ప్రాపర్టీ. ఎవరు రిజెక్ట్ చేశారు? తనా మీరా? రిజెక్ట్ ఎవరు చేయలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది, నేను సాయిబాబా గుడికి మొక్కున్నా, మస్జిద్ మొక్కున్నా, చర్చ్కి మొక్కున్నా, దేవుడా నాకు దక్కాలని దక్కింది. ఇక టైమ్ సిచ్యువేషన్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, సడన్లీ ఇట్ గాట్ మూవ్ ఆన్. దెన్ ఐ రియలైజ్ కి ఎస్ దిస్ ఇస్ మై ట్రూ లవ్. సో ఐ షుడ్ నాట్. అందరు ప్రేమలు గొడవలు ఫైటింగ్లతో ఎండ్ అయినాయి. నేనేం చేసినా అయ్యో అందరు ఇట్లా అయితేనే మనది అట్లా కావద్దని నవ్వుకుంటూ చెప్పిన, నువ్వు ఎక్కడైనా ఉండు, హ్యాపీగా ఉండు, నీకోసం ఎనీ టైమ్ మై డోర్స్ ఆర్ ఓపెన్. అందరు లవ్ ఇట్లనే గొడవలు గిడవల్లా అయినాయి, మనది వద్దు, నా తప్పే, ఓకే నా తప్పే. ఇప్పుడు ఐదర్ హెడ్స్ అయినా పడుతుంది, టీల్స్ అయినా పడుతుంది. సో అట్లనే నా తప్పే, నీ తప్పు లేదు. సో యువర్ స్మైల్ అండ్ యువర్ హ్యాపీనెస్ ఇస్ మై ప్రాపర్టీ అని వదిలేసిన. అంటే ఇప్పుడు ఇవాళ ఫిబ్రవరి 14 కాబట్టి అడుగుతున్నానా, యూత్కి ఏమన్నా సందేశం ఇస్తారా ఈ మీ లవ్ స్టోరీ మీద నుంచి? వెరీ గుడ్, ఇస్తానా ప్లీజ్. యూత్కి ఏం చెప్తామన్నా? అన్న నేను నేర్చుకుంది ఒకటే, నేను యూత్కి చెప్పాలి. ఐ వాంట్ టు టెల్ ద సేమ్ థింగ్, అర్థమైన అర్థమైతే అన్న మాటలు. జీవితంలో ఈ పోరి, ఈ తిరుగుడు, ఈ మందు, ఈ ఐఫోన్లు, ఈ బైకులు, ఈ షాపింగ్లు, ఇవన్నీ డమ్మీ. మంచిగా కష్టపడి 10,000 అయినా సరే సంపాదించి, 6,000 ఇంట్లో ఇచ్చి, 4,000 మనం పెట్టుకొని, మన ఫ్యూచర్ ఏంది ఆలోచించి, అమ్మా నాన్నని జాగ్రత్త చూసినోడు జీవితంలో ఎదిగిండన్న. నేను అదే నమ్మిన. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఆయనకేంది, నాకే తెలుసు, ఇవ్వడానికి ఏం తెలియదు, ఖాళీ మాటలు చెప్తారు కదా. హాఫ్ బియర్ తాగితే ఏమ్రా అంటాడు, ఫుల్ బియర్ తాగితే చెప్పు బే అంటాడు, ఫుల్ టైట్ అడితే నీ అమ్మ అంటాడు. సో ఇది ఆల్ ఏంటంటే ఖాళీ ఉత్తుత యాక్టింగ్లు, యాక్టింగ్లే, అది ఉడక రక్తం అంటారు. సో యూత్కి ఎట్లా చెప్పాలంటే, లవ్ యాంగిల్లో ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించండి. ప్రేమించే ముందు ఫస్ట్ మీరు స్టెబుల్ ఉన్నారా లేరా. మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి మీ దగ్గర వస్తే, మీరు ఆ అమ్మాయిని హ్యాపీగా పెట్టుకోగలుగుతారా లేరా. మీ జేబులో అంత డబ్బులు ఉందా లేదా, మీ అకౌంట్లో అంత డబ్బు ఉందా లేదా. దీంతో పాటు ప్రేమించిన తర్వాత నువ్వు అబ్బాయి మదర్ ఫాదర్ని హ్యాండిల్ చేయాలి, ఇక్కడ అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ని హ్యాండిల్ చేయాలి, మళ్ళీ ఈ అమ్మాయిని ప్రేమించినాం కదా. సో ఇవన్నీ చేయాలంటే అకౌంట్లో ఫస్ట్ డబ్బు ఉండాలి. ఎందుకంటున్నా అంటే అన్న, ఈ 2020 డబ్బుయే దేవుడు అయిపోయాడు. అవును, డబ్బుయే దేవుడు. కానీ నేనేమంటా అంటే అన్న, డబ్బు ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అన్న. డబ్బుతో పక్కన ప్రేమ, రెస్పెక్ట్, మర్యాద ఇవి ఉన్నాయన్న. సో ఇప్పుడు జనాలు ఎట్లా తీసుకుంటారో నాకు తెలీదు, బట్ యాజ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్, ఒక 100%లో 99.9 లవ్స్ ఫెయిలే ఉన్నాయన్న ఈ జమానాలో. 99.9 లవ్స్ ఫెయిలే ఉన్నాయి. కానీ లవ్ చేయదన్నట్లేదు. లవ్ ఇస్ అ వెరీ ప్రీషియస్ వర్డ్. ఐ రెస్పెక్ట్ దట్ వర్డ్ లవ్.
ఈవెన్ ఐ లవ్ ద గర్ల్ యా ఐ లవ్ ద గర్ల్ ఫర్ 14 ఇయర్స్ నాట్ ఎ జోక్ 14 ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నాట్ ఎ జోక్ సో యు నో ఐ వాంట్ టెల్ యూత్ దాట్ వెన్ యూ లవ్ సమ్వన్ స్టిక్ ఫర్ వన్ గర్ల్ రోజు తెలుసు ఏదైనా దొరికితే తినేస్తారు అడ్డం గడ్డం బట్ తినే ముందు ఆలోచించండి ఇది ఫ్రెష్ ఫుడ్డా మంచి ఫుడ్డా కచ్చడం ఫుడ్డా ఎక్స్పైరింగ్ ఫుడ్డా మా పూర్వలు ఎట్లా తెలుసు కదా ఏదైనా దొరకని అది దొరికితే అది తినేస్తే ఇద్దరు తినేస్తారు ఏమని అంటే తినేస్తాం రా ఇప్పుడు ఏందంటారు అన్ని తినేస్తారు అర్థమైతే మా పూర్వలకు అన్ని అడ్వాన్స్ అయిపోయారు దట్స్ ఇట్ అన్న మీ 14 ఇయర్స్ లవ్ అంటే చాలా చిన్న విషయం కాదు ఎస్ అన్న అమ్మాయికి అని చెప్తారా అన్న అమ్మ ఎక్కడన్నా ఐ వెరెవర్ యు ఆర్ యు బి హ్యాపీ ఎస్ ఎందుకంటే ఇంత అద్భుతమైన లవర్ని కోల్పోతే బ్యాడ్ లక్ అమ్మాయిది మనంతా పెద్ద మాట ఫోర్టీన్ ఇయర్స్ నాది ఇవాళ రేపు డైలీ లవ్స్ వీక్లీ లవ్స్ వచ్చాయి నడుస్తున్నాయి కదా అలాంటి టైంలో 14 అరే ఎంతమంది పోరిల్ లేరన్నా నాతో ఫ్లర్ట్ చేస్తారు నిన్న బిజార్ అయ్యి ఓకే సిస్టర్ కూడా అంటాను ఇర్వియాలు అన్నారు ఎందుకురా నువ్వు ఇంత యాటిట్యూడ్ చూపెడతావు అంటావు వాళ్ళకి ఏం తెలుసు అన్న అన్న నేను ఒక ఒక చిన్న పాపనన్న అమ్మ నాన్న వాళ్ళు బంగారం లెక్క ఇట్లాగో ఇట్లా దెబ్బ కూడా తలిగినట్టు పెంచుతారు ఇట్లా 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 పెద్ద ఒక ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది అక్కడ వరకు అమ్మ నాన్న వాళ్ళు జాగ్రత్తగా పెంచుతారు ఇంటర్ రాగానే డిగ్రీ రాగానే ఆ వర్జినిటీ వెళ్ళిపోతుంది అన్న ఐఎమ్ టాకింగ్ వెరీ ట్రూ ఐ డోంట్ నో యూ వాంట్ టు ఎడిట్ నో దట్స్ రియల్ ఇట్స్ అప్ టు యూ ఐఎమ్ టాకింగ్ వెరీ ప్రాక్టికల్ ప్లీజ్ గో ఆన్ ఒక మదర్ అండ్ ఫాదర్ కూతుర్ని జాగ్రత్తగా పెంచుతారు ఎట్లా పెంచుతారంటే తినని గతు లేకపోతే కూడా కూతుర్ని తినిపిస్తారు మన దగ్గర డబ్బులు లేకపోతే కూడా బట్టలు ఇప్పిస్తారు ఆ పాపని 12 ఇయర్స్ 14 ఇయర్స్ 16 ఇయర్స్ వరకు పెంచుతారు ఇంటర్ జాయిన్ చేస్తారు ఇంటర్లో ఎట్లుంటుంది వేడి రక్తం అమ్మాయిలకు అన్నీ కొత్తగా కనపడతాయి అమ్మ 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 తెలియదు వాళ్ళకు ఆ తెలియని విషయంలో ఏమవుతుందంటే అడుగు రాంగ్ స్టెప్ వెళ్ళిపోతుంది బాయ్ ఫ్రెండ్ అని ఆడు హుషారు పోరాడు ఉంటాడు ముంగట్టాడు పోరాలు తెలుసు కదా ఏదైనా దొరకని తినేస్తారన్న సో ఈ పోరాళ్ళకి ఎందుకు తెలివి లేదంటే పోరాలు అంతే మగవాళ్ళే అంతే సో ఈ సిచ్యువేషన్స్లో నేను నోటీస్ చేశాను ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో దాదాపు యునో దే హ్యావ్ లాస్ట్ దర్ వర్జినిటీ వితౌట్ నోయింగ్ దెన్ దే ఆర్ రియలైజింగ్ అయ్యో నేను ఏం తప్పు చేసిన ఇప్పుడు తప్పు చేసినది రిటర్న్ రాదు సో గర్ల్స్ ఆర్ వెరీ ప్రీషియస్ యాక్చువల్లీ సో థింక్ ఆఫ్ దెమ్ దేర్ లైఫ్ ఈజ్ వెరీ బిగ్ పోరలేంది ఏడైనా ఇప్పుడు నాకు 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 అల్లుడు ఉన్నాడు నాకు ఒక అక్క ఇద్దరు కూతుర్లు కొడుకు నేను నా కోడలకు ఎంత చేస్తా నాకు తెలుసు నేను చెప్పుకోను నా కోడలు నా అక్క ఎంత చేయాలి నేను చేస్తా మళ్ళీ నాకు అల్లుడిని నేను ఏం చేయ ఎందుకంటే ఆడు మొగోడు ఆడు ఏడైనా బతుకుతాడు ఆడు దొంగతనం చేసినా బతుకుతాడు హోటల్లో పని చేసినా బతుకుతాడు కానీ బతుకుతాడు సో నాకు ఆ మెంటాలిటీ ఉంది సో టుడేస్ జనరేషన్ యూనో అమ్మాయిలు కూడా తొందరగా నమ్మేస్తున్నారు పోరలని ఇవాళ రేపు బట్టలు వచ్చేసినాయి చెడ్డీలు టాప్స్ అని లెగ్గింగ్స్ అని జీన్స్ ప్యాంట్ అని ఏమనంటే ఫ్యాషన్ చున్నీలు అయితే వామ్ము అరే దేవుడా చున్నీల బంగారం చున్నీలు అయితే మానేసిరు అమ్మాయిలు వేసుకోవడం వేసుకోవద్దు ఏ వేసుకోవద్దు స్టైల్ అది అంతేనా అది సాంప్రదాయం ఎట్లా ఉంటుంది అన్న అది దట్ ఈజ్ ఓన్లీ కదా అందం అంటే అమ్మాయిలో టాప్ టు డౌన్ కవర్ చేయాలి పూర్వం ఇట్లా చూస్తారు 2020 సార్ మొత్తం ఫ్యాషన్ అయిపోయింది అరే నువ్వేంద్రా చెప్పేది మా అమ్మ నాన్న చెప్పలే నువ్వెందుకు చెప్తున్నావు నాకు మా అన్న చెప్పలే ఈ జమానా అయిపోయింది అన్న నేను సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ బట్ వాట్ ఐ నో ఐఎమ్ టెలింగ్ సో ఇవాళ ఫ్యాషన్ ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు టిక్ టాక్ ఒక లైక్ కోసం బట్టలు వేపిస్తురు ఒక లైక్ కోసం బట్టలు వేపిస్తురు వామ్మో ఒక లైక్ కర్మరా సో దిస్ ఆల్ కాల్ వాట్ ఐ ఫీల్ అంటే పోయే కాలాలు దగ్గర వచ్చాయి అనిపిస్తుంది పెద్దలు అంటే అంతే అంతే పోయే రోజులు వచ్చినాయి కానీ మంచి వాళ్ళకి మంచిగానే ఉంటుంది అన్న నేను అందంతా మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్ పొలిటికల్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ స్పోర్ట్స్ న్యూస్ బిజినెస్ న్యూస్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.